స్కూళ్ళకి మహర్దశ జగన్ గారి సుపరిపాలన వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతకు ముందు ఉన్న స్కూళ్ళ పరిస్థితి మనం చూసాం. గవర్నమెంట్ స్కూల్స్ అనగానే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారా అనే మొహం చిట్లించిన వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా అని చెప్పి అసలు ఎంతో గర్వంగా ఆనందంగా చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రైవేట్ స్కూల్స్లో లక్షలు లక్షలు కట్టినా ఇన్ని ఫెసిలిటీస్ ఎక్కడా కూడా కనిపించవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని 9 రకాల వసతులతో ఈరోజు గవర్నమెంట్ స్టూడెంట్స్ ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా చాలా గౌరవంగా మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చేర్చేది ఒక గర్వంగా భావించే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ దేశంలోనే పిల్లల గురించి ఆలోచించేది తక్కువ. వాళ్ళకి ఓట్లు లేవు, వాళ్ళ మీద ఖర్చు పెట్టినా వేస్ట్ అన్న పరిస్థితులు అందరూ ఆలోచిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈరోజు వీళ్ళు ఆరోగ్యంగా చక్కటి చదువుతో కాన్ఫిడెంట్గా పెరిగితే రేపు వీళ్ళందరూ కూడా మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మరి దారి చూపే ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అన్న ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాడు నేడు తీసుకొని వచ్చి ఫస్ట్ ఫేజ్ కింద 15,000 స్కూల్స్ని, సెకండ్ ఫేజ్లో ఒక 15,000 స్కూల్స్ని, థర్డ్ ఫేజ్లో 15,000 స్కూల్ని, మొత్తం 45,000 స్కూల్స్ని రెనోవేట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు పూర్తి కావస్తుంది. మన జిల్లా వరకు చూస్తే 315 కోట్ల రూపాయలని ఈ నాడు నేడు కింద స్కూల్స్ అన్నీ రెనోవేట్ చేయడానికి యూజ్ చేయడం జరిగింది. ఒక్క స్కూల్స్కి రెనోవేట్ చేసి హంగులు తీర్చిదిద్దడమే కాకుండా మరి పిల్లలు డ్రాప్అవుట్ అవ్వకుండా అమ్మ ఒడి పథకం ద్వారా మరి ప్రతి తల్లి బిడ్డని మరి హ్యాపీగా స్కూల్కి పంపించే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఇది దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టని ఒక పథకం అమ్మ ఒడి అనేది. నిజంగా ఒక తల్లి మనసున్న జగన్మోహన్ రెడ్డి వల్లే ఇలాంటి పథకాలు ఆలోచించగలుగుతారనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మీరు చూస్తే విద్యా కానుక ద్వారా పిల్లలు చక్కటి యూనిఫామ్తో, బుక్స్, బ్యాగ్, షూస్తో వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అనే ఇంట్రెస్టు గౌరవంగా అందరూ కూడా స్కూల్కి వెళ్తుంటే ఆ పిల్లవాడిని ఎదురొచ్చి చిరునవ్వుతో బాగా చదువురు అని చెప్పే పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకురావటమే కాకుండా చక్కటి పౌష్టికమైన ఆహారాన్ని ప్రతిరోజు కూడా మెను తానే దగ్గరుండి సెలెక్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ప్రతి కుటుంబానికి ఒక తల్లిలాగా ఒక అన్నలాగా ఆయన ఆలోచన అనేది మనం మన కళ్ళ ద్వారా చూస్తున్నాం. ఈరోజు ఇలాంటి స్కూల్స్కి వచ్చినప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా బాక్రాపేటలో జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నాను. సో అప్పటి స్కూళ్ళ పరిస్థితి మేము చూసాం. ఇప్పటి స్కూల్ పరిస్థితి చూస్తే ఇప్పుడున్న పిల్లలు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి వాళ్ళకి దొరకటం అనేది వాళ్ళ అదృష్టం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఎంఈఓ గారు, ఎస్ఎస్ఏ పిఓ గారు అండ్ మన డిఓ గారు అందరం కలిసి అన్ని స్కూల్స్ని కూడా విజిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆగస్టుకి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా ఈ 15,000 స్కూల్స్ని ఒకే రోజు గ్రాండ్గా ఓపెన్ చేయబోతున్నారు. సో ఈ కరోనా సమయంలో అన్ని ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి సో పిల్లలు కూడా స్కూల్స్కి ఎక్కువగా రాలేదు కాబట్టి సో వర్క్స్ అన్నీ కూడా ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నాం. అండ్ అవన్నీ కూడా ఈరోజు సందర్శించిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా నా కాన్స్టిట్యూన్సీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా అదృష్టవంతులు. జగన్ గారు లాంటి మామ దొరకటం వారి అదృష్టం.